ఏపీ ఎన్నికల సంఘంలో దొంగలు దూరారు. అదేంటి, బ్యాంకులో దొంగలు పడతారు, ఏటీఎంలో దొంగలు పడతారు, ఇవన్నీ మనం వార్తలు వింటూ ఉంటాం, కానీ ఇంట్లో దొంగలు పడుతూ ఉంటారు, అవన్నీ చూస్తూ ఉంటాం, కానీ ఏపీ ఎన్నికల సంఘంలో దొంగలు పడడం ఏంటి అని మీకు అనుమానం రావచ్చు. మరి ఓట్లన్నీ మాయం చేస్తుంది ఎవడు? దొంగలు కాదా? ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సంఘం సచివాలయంలో ఉన్న కార్యాలయంలో ఒక కీలక పదవులకి ఒకరిని చొప్పించారు. వాడు ఆ లాగిన్లన్నీ తీసుకొని వాలంటీర్లు అందరికి ఇచ్చి ఎవడు ఓటు తీసేయాలి, ఎవడు ఓటు ఉంచాలి అని చెప్పడమే కాకుండా రాష్ట్రంలో 23 లక్షల ఓట్లు జనసేన టీడీపీ సానుభూతి పట్ల ఓట్లు పీకేయడంలో కీలక పాత్ర పోషించాడట. అంతేకాదు, డబల్ ఓట్లు వైసీపీ వారి 2 నియోజకవర్గాల్లో 2 ఓట్లు ఎక్కడైతే జాయిన్ చేశారో దాని మీద సాక్ష్యాధారాలతో సహా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, బోండా ఉమా, పొలిట్ బ్యూరో సభ్యుడు, వీళ్ళంతా రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనాకి 42 సార్లు విజ్ఞప్తులు ఇచ్చారు, సాక్ష్యాధారాలతో సహా ఆయనకి ఇచ్చారు. ఆయనకి ఇవ్వగానే, ఈ ఫైల్ చూడండి, దీన్ని చెక్ చేసి నాకు రిపోర్ట్ ఇవ్వండి అని పక్కనే ఉన్న వైసీపీ నేతలు చొప్పించిన దొంగకి ఇవ్వగానే ఆ ఫైల్ చించి పక్కన పడేసి వైసీపీ నేతలు ఏదైతే కంప్లైంట్ ఇస్తున్నారో ఆ ఫైల్ మీద రిపోర్టులు తయారు చేసి ఎన్నికల ప్రధాన అధికారికి ఇస్తే ఆయన చూసి ఇంత ఘోరం జరిగిపోతా ఉందా అంటూ వైసీపీ నేతలు ఏదైతే విజయవాడ చుట్టుకు కూడా ఓటు హక్కు కల్పించారో ఆ ఒక్క ఓటు హక్కు మాత్రం తొలగించారు. 23 లక్షల దొంగ ఓట్లు అలాగనే కొనసాగుతున్నాయి. వైసీపీలో సానుభూతి పరులుగా ఉన్న గడిచిన 15 సంవత్సరాలుగా చనిపోయిన వారి ఓట్లు కూడా ఈ లిస్టులో చూపిస్తున్నారు. ఎందుకంటే ఆ చనిపోయిన వాడు కూడా బతుకున్నాడు వేయడానికి. ఇక ఒక నియోజకవర్గం, ఆ పక్క నియోజకవర్గంలో 10,000 మంది ఓటర్లు కూడా ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నారు. మధ్యాహ్నం దాకా ఒక నియోజకవర్గంలో, మధ్యాహ్నం తర్వాత 2 కృష్ణుడిగా ఇంకో నియోజకవర్గంలో ఓట్లు వేయాలి. ఇలా 2 ఓట్లు వేసినందుకు 2 5 10,000 ఇస్తాం. ఇలా ఇంట్లో 4 ఉంటే 4 10 40,000 వస్తాయి. 2-3 నెలల దాకా ఇబ్బంది ఉండదు అంటూ వాలంటీర్లు చెప్పుకొస్తున్నారు. ఎన్ని సహకరించి అన్నిటికీ ఏపీ ఎన్నికల సంఘంలో దూరిన దొంగ, ఆ దొంగను పట్టుకున్నా కూడా రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా ప్యాంట్లో చేతులు పెట్టుకొని తీసుకోవడం తప్ప చేయగలిగింది ఏమీ లేదు. ఆయన మాట కనీసం వాలంటీర్ కూడా వినడం లేదు. బిఎల్ఓలు కూడా వాడు ఇష్టం వచ్చిన ఓట్లు ఉంచడం, ఇష్టం లేని వాళ్ళ ఓట్లు పీకేయడం. ఎన్నికల అధికారి ఎవరికి ఈడీ తెలియదు కదా. ఈ నెత్తి మీద ఉండి ఆఫీసులో కూర్చొని బెదిరించే వైసీపీ నేతలే ఇటు కనిపిస్తూ ఉంటారు. కానీ ఒక సీనియర్ ఐఏఎస్ అధికారి 25 సంవత్సరాల నుంచి ఉన్నాడు, రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారిగా ఉన్నాడు, ఆయన చెప్తే మనం వినాలి అని ఎవరికి లేదు. ఎందుకంటే ఆయన రాడు గాడికి. ఎన్ని సచివాలయాలు దొరుకుతాడు? 12,000 సచివాలయాలు కట్టారు. ప్రతి సచివాలయంలో బిఎల్ఓ ఉన్నాడు. వాడికి లాగిన్ ఇచ్చారు. ఫామ్ 6లు, ఫామ్ 7లు, ఫామ్ 8లు ఎవడి పెట్టాలి, ఎవడి పీకేయాలి అదే పనిలో ఉన్నారు. గతంలో ఎనడం లేదు. ఒకసారి ఇంటికి వచ్చేవారు, ఎవరెవరు ఉన్నారు లిస్ట్ తీసుకునేవారు, ఎవరెవరు ఇక్కడ ఉండడం లేదు చూసుకునేవారు, లిస్ట్ తయారైపోయేది. అసలు ఎన్నికల సంఘానికి ఓటర్ల లిస్టు తయారు చేయడమే పెద్ద గండంగా మారింది. ఎందుకంటే 5 కోట్ల జనాభా ఉంటే రాష్ట్రంలో ఓటర్లు 3,45,00,000 మంది ఉండాలి. ప్రతి సంవత్సరం ప్రతి ఎన్నికల 5 సంవత్సరాలకి 1-2% అప్ అండ్ డౌన్ ఉంటుంది. అంతేగాని ఒక్కసారి 12% పెరుగుదల, 12% తరుగుదల నమోదు కావడంతో ఎన్నికల సంఘం అసలు ఇది ఓటర్ లిస్టా కూరగాయల లిస్టా అర్థం కాక తలబట్టుకుంటా ఉంది. ఇప్పటికైనా ఏపీ ఎన్నికల సంఘంలో దూరిన దొంగని బయటికి తరుగుతారా, ప్రమోషన్ ఇచ్చి రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారికి కూర్చోబెడతారా అనేది కొద్ది రోజుల్లో తేలుతోంది. ఎందుకంటే కేంద్ర ఎన్నికల సంఘానికి తెలుగుదేశం పార్టీ వాడు చేసిన అరాచకాల మీద ఈరోజు కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్తున్నారు. కేంద్ర ఎన్నికల సంఘం చర్యలు తీసుకుంటుందా, వాడికి ప్రమోషన్ ఇచ్చి రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారిగా కూర్చోబెడుతుందని తెలియబోతా ఉంది. వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.